గ్రామాలలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై శాసనసభ స్పీకర్ పోచారం సుహాసరెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. కామారెడ్డి జిల్లా బాన్సడా మండలంలోని బుడిమి గ్రామాభివృద్ధిపై గ్రామ ప్రజాప్రతినిధులు నాయకులతో హైదరాబాద్లోని తన నివాసం నుంచి బాన్సడా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా స్పీకర్ పోచారం సమీక్షించారు. ఈ సందర్భంగా స్పీకర్ పోచారం సుహాసరెడ్డి మాట్లాడుతూ కరోనా మహమ్మారి తిరిగి ప్రబలుతున్న నేపథ్యంలో ప్రభుత్వం సూచించిన నిబంధనల మేరకు తగు జాగ్రత్తలు పాటించాలన్నారు. బుడిమి గ్రామాభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో వివిధ ప్రభుత్వ పథకాల ద్వారా భారీగా నిధులు మంజూరు చేసినట్టు వివరించారు. గ్రామంలో రైతు బంధు పథకం ద్వారా 571 మంది రైతులకు గత 8 విడతల్లో 3.44 కోట్ల రూపాయలు అందించినట్టు వివరించారు. రైతు బీమా పథకం కింద గ్రామంలో చనిపోయిన 12 మంది రైతులకు 60 లక్షల రూపాయల నష్టపరిహారాన్ని పంపిణీ చేసినట్టు వివరించారు. గ్రామంలో 298 మందికి ఆసరా పెన్షన్లు, ఇప్పటి వరకు 114 మందికి కళ్యాణ లక్ష్మి షాదీ మూర్క్ ద్వారా ఆర్థిక సాయం అందించిన విషయాన్ని గుర్తు చేశారు. గ్రామంలోని ఇల్లు లేని పేదల కోసం 50 డబుల్ బెడ్రూమ్ ఇళ్లను మంజూరు చేశామని పేర్కొన్నారు. స్పెషల్ డెవలప్మెంట్ పథకంలో భాగంగా గ్రామంలో జరుగుతున్న పనుల పురోగతిపై నాయకులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. కాలం బాగా కావాలంటే 10 లక్షలు ఇచ్చాను. ఇది కాకుండా డబల్ బెడ్రూమ్ ఇచ్చాము, అప్పుడు ఇప్పుడు ఇచ్చాం మళ్ళా.